కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలీ ఆమె వెనక ఉన్న కథ ఏంటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి పోలీస్ వర్గం అచ్చం తెలిగింటి మహిళ కథ కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలుపుతుంది పూర్వం కృష్ణా తీరంలోని ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలే పోలి చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజానా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేది అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు మాత్రం సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసిన పత్తిని తీసుకుని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిని బుట్టతో బోలించేది ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వలిదలేందుకు అత్తగారు బయలుదేరారు వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చెక్కచక్క ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిక్క విమానం దిగివచ్చాడు అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కొడలు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కాని అందులో పోలి ఉండేసరికి నిర్గాంతపోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకు దింపారు ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలతో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున మాత్రం ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసినంత పుణ్యం వస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే